Namaste, welcome to my channel. Iroju nenu adda kilo mutton vandutunna. Mutton vandutunna, alla kavalsina padarthalu ivanni. Inga stove on pettukunta first. Mukku pettina. Noone, pachidaniyala podi, pasupu, uppu, allamu, karapodi, garam masala. Ulligadda, pachimirchi, kothimira aku. Yabha gramula noona pochina. Pachimirchi, ulligadda vesukunna. ఒక స్పూన్ నరేస్తా తర్వాత మళ్ళీ జ్యూస్ చేసుకుందాం అల్లం ఒక స్పూన్ వేసుకున్నా ఇది పచ్చి వాసన పోయేదాకా వేగాలి పచ్చిదాని కూడా ఒక స్పూన్ వేస్తాను ఇట్లా వేగండి పసుపు ఒక స్పూన్ మటన్ వేస్తున్నా ఇది మంచి గడిగి పెట్టుకున్నాను డోటో వేసి ఫ్రెష్గా రెండు మూడు సార్లు గడిగి పెట్టుకున్నా డోటో వేసి కడిగితే నీసు నీసు ఉండదు మట్టిగా కడుగుతుంది డోటో వేసి అనుకోండి బాగుంటుంది స్మెల్ రాదు నీసు నీసు రాదు పుదీనా రెండు రెక్కలు కొంచెం ఉడికిన తర్వాత సిమ్మర్ పెడుతున్నా ఉడికిన తర్వాత కారం వేస్తున్నాం కొంచెం మూత పెడుతున్నా నూనె వేరుకుంది ఇలా కారం వేస్తున్నా మూడు వేసుకోవాలి కానీ మేము కారం ఎక్కువ తింటాం కారం తీయగా ఉండదు నాలుగు స్పూన్లు వేసుకున్నాం ఇలా కొంచెం గరం మసాలా వేసుకోవాలి దీంతో ఉడుకుతుంది ఇది ఒక సగం స్పూన్ వేసిన నాలుగు స్పూన్ల కారం అంటే ఉల్లిగడ్డలు అప్పుడు నేను పెద్ద మూడు వేసిన మూడు పెద్ద ఉల్లిగడ్డలకు ఒక స్పూన్ కారం పోతుంది అందుకే ఒక స్పూన్ కారం ఎక్కువ వేసిన అర్ధ కిలోకి మూడు వేసుకోవాల్సి నాలుగు వేసుకున్నాను ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నాను కొంచెం సూప్ లాగా పెడతాను కదా అందుకే ఉల్లిగడ్డలు గ్రేవీ లాగా ఉంటుందని ముక్కలు మునిగంత నీళ్ళు పోసిన మూత పెట్టుకున్నాం మటన్ ఉడికింది నూనె వేరిందా కొత్తిమీర ఆకేస్తున్నాం స్టవ్ చిన్న పెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూను గరం మసాలా అప్పుడు హాఫ్ స్పూన్ వేసినగా ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసిన మటన్ కర్రీ రెడీ సూపర్ స్మెల్ వస్తుంది వేడివేడి అన్నం వేసుకొని తినాలి బాగుంది వాసన బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి టేస్ట్ చూసిన ఈ కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసుకుంటున్నా మటన్ రెడీ మటన్ కూర రెడీ బాగుంది మంచి స్మెల్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ